జనసేన అభ్యర్థుల్ని ప్రకటించడంతో టీడీపీలో ప్రస్తుతం అసమ్మతి మొదలైంది కళ్యాణదుర్గం టీడీపీలో అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది దాని రిజల్ట్ ని ప్రస్తుతం మనం స్క్రీన్ మీద విజువల్స్ లో చూస్తున్నాము కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థిగా అమలినేని సురేంద్రబాబు పేరుని ఖరారు చేశారు చంద్రబాబు ఆయన ప్రకటనతో ఒక్కసారిగా ఉన్నం వర్గం ఆగ్రహం కట్టలు తెంచుకుంది చంద్రబాబు ఫ్లెక్సీలన్నింటినీ చించేశారు ఉన్నం వర్గం నేతలు ఉన్నం హనుమంతరాయ్ చౌదరి ఆఫీస్ లో ఉన్న టీడీపీ పీకేసీ కింద పడేశారో అభిమానులు దృశ్యాల్లో మనం చూస్తున్నాం అనంతపురం నుంచి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు నరేష్ మొన్న క్లియర్ గా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరి సురేంద్రబాబుకిస్తే మాత్రం ఎవరు సహకరించం ఇద్దర్లో ఎవరో ఇవ్వాలి అని చాలా క్లియర్ గా చెప్పారు కానీ సురేంద్రబాబు చంద్రబాబు ప్రకటించారు ఇప్పుడు అక్కడ ఎలాంటి రియాక్షన్స్ మొదలయ్యాయో ఆల్రెడీ మనం ఉన్న వరకు మా ఆఫీస్ దగ్గర నుంచి మనం చూస్తూ ఉన్నాము అక్కడ నేతలంతా ఏం చెప్తున్నారు టీడీపీ అభ్యర్థిగా అమిలేనేని సురేంద్రబాబు పేరు ప్రకటించడం ఒక్కసారిగా ఉన్న వర్గంలో అయితే మాత్రం బగ్గుమన్న పరిస్థితి ప్రస్తుతం అంతా ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారుడు మారుతి చౌదరి ఉన్నారు సరేంటి రెండు రోజుల క్రితం కూడా ఉమా అదేవిధంగా ఉన్న వర్గం వారు కలిసిపోయారు ఒకటే అయిపోయారు ఇక పార్టీ కోసం నాలుగున్నర సంవత్సరాలు ఇద్దరు కలిసి పనిచేస్తే మా ఇద్దరు ఎవరికి ఇచ్చినా పర్లేదు మూడో వ్యక్తిని తీసుకొచ్చి కొత్త వ్యక్తిని తీసుకొచ్చి పెడితే సహకరించేది లేదు అన్నారు ఇవాళ పార్టీ ఆఫీస్లో కూడా జెండాలు పీకేశారు అదేవిధంగా చంద్రబాబు ఫ్లెక్సీలు కూడా చూడం జరిగింది ఏంటి అసలు అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు కానీ మేము మా కార్యకర్తలందరి అభిప్రాయం మేరకు నిర్ణయం అయితే తీసుకుంటాం భవిష్యత్ కార్యాచరణ ఒకటైతే వాస్తవం పార్టీ అభివృద్ధి కోసం ఎవరికి వాళ్ళు నేను క్యాండిడేట్ కావాలనే ఉద్దేశంతో నేను పనిచేశాను అతను క్యాండిడేట్ కావాలని అతను పనిచేశాడు ఎక్కడ పార్టీకి వ్యతిరేకంగా పోరాడి పనిచేయలే పార్టీ అభివృద్ధి కోసమే పనిచేసాము ఆ రోజు నుంచి ఈరోజు దాకా సారు కూడా పార్టీకు ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకే టికెట్ ఇస్తానని చెప్పారు అందుకోసం ఇంకా పోరాడి కసిగా ఇంకా ఏ రకంగా మంత్రి మీద అయితే ఎవరి మీద కసిగా పోరాడి పనిచేసినాం కానీ ఈ రకంగా ఎవరో ముక్కు మొహం తెలియని దుర్గానికి ముక్కు మొహం తెలియని వ్యక్తి ఏదో కాంట్రాక్టర్ అంట అతను కళ్యాణదుర్గం చేసిన సేవ మాకు తెలియదు కానీ అలాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చారు మేము కూడా ఆలోచిస్తున్నాం ఇది అనుకోకుండా మమ్మల్ని ఎవరిని పిలుకోకుండా ఏమి ఇవ్వకుండా ఎవరికో టికెట్ డిక్లేర్ తన అతను పార్టీ 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 డిసైడ్ చేసింది మేము మా కార్యకర్తలు కలిసి భవిష్యత్తులో ఏం చేయాలని నిర్ణయించుకునేసి తర్వాత మేము ముందుకు వస్తాం అయితే గతంలో ఉమాకు కూడా మేము సహకరించమని చెప్పారు ఇప్పుడు ఇద్దరు ఒకటే మళ్ళీ ఇప్పుడు ఇద్దరు కలిసి కూడా సురేంద్రబాబు సహకరించమంటున్నారు కదా దీన్ని ఎలా చూస్తాం మేమంతా కలిసి నిర్ణయం తీసుకుంటాం మా కేడర్ అంతా కలిసి మొత్తం ఉమా మహేశ్వర నాయుడితో ఉన్న కేడర్ అయితేనేమి మాతో ఉన్న కేడర్ అయితేనేమి వాళ్ళందరి అభిప్రాయం ఎలా ఉంటే అలా పోతాం మేము కేడర్ అభిప్రాయం మేరకు ప్రజెంట్ ఏంటంటారు ఆల్రెడీ టీడీపీ అభ్యర్థిగా సురేంద్రబాబు పేరు కూడా ప్రకటించారు ఇంకా నామినేషన్ వరకు టైం ఉంది కదా అక్కడ వాళ్ళకు వాళ్ళ పరిస్థితి ఏమో తెలుస్తుంది కదా కళ్యాణదుర్గానికి ఆయన చేసిన సేవ్ ఏమి ఎందుకు ఎందుకు కానీ దుర్గానికి ఇచ్చారు టికెట్ ప్రజల్లో నుంచి తెలుస్తుంది కదా వాళ్ళకి వచ్చే రెస్పాన్స్ ఏదైతే ఉందో ఏదో మేము మా దగ్గర డబ్బు ఉన్నాయి కదా అనేసి ఎగేసుకుని వచ్చి మేము నిలబడతామంటే ఎలా అవుతుంది ఇక్కడ కళ్యాణదుర్గంలో సహకరిస్తారా ఇప్పుడు సహకరించారు మేము మా క్యాడర్ అభిప్రాయం మేరకు మేము నిర్ణయం తీసుకుంటాం మా అందరినీ కూర్చోబెట్టి రేపమ్మన్నాడు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని మేము ఏం చేయాలో మేము అప్పుడు నిర్ణయించుకుంటాం మాకు ఇప్పుడే కదా తెలిసిండేది గతంలోంచి ఏదో చెప్పుకుంటారులే ఎవరు ప్రతి ఎలక్షన్ ముందు ఎవరు ఎవరు వస్తారు మాకు టికెట్ ఇస్తారని వస్తారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కనబడలేదు పంతొమ్మిదిలోనే మాకు టికెట్ ఇస్తారని వస్తారు పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు కనబడలే మళ్ళీ ఈరోజు వచ్చి మాకు టికెట్ ఇస్తారని ఈసారి ఇచ్చారు ఇచ్చారంటే అది ఎందుకు ఇచ్చారు ఏమో కూడా మేము కూడా మా కార్యకర్తలతో డిస్కస్ చేసుకోవాలి కదా అంతవరకు డిస్కస్ చేసుకుని మేము కూడా మే మా మేము కూడా మా భవిష్యత్తు చూసుకోవాలా మా కార్యకర్తలు భవిష్యత్తు చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరి కోసం వాళ్ళందరికీ ఎక్కడ ఏం మంచి అయితే ఆ రకంగా చేస్తాం మేము మొత్తం మీద దుర్గంలో మాత్రం అమిల్నేని సురేంద్రబాబు ప్రకటనతో ఒకసారిగా ఉన్నం అదేవిధంగా ఉమ వర్గీయులు కూడా నిన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్నారు వీళ్ళిద్దరు కూడా కలిసిపోయి ఇద్దరం పార్టీ కోసం పనిచేస్తామని రెండు రోజుల క్రితమే కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది అయితే ఇవాళ అమిల్నేని సురేంద్రబాబు ప్రకటనతో ఒకసారిగా ఉన్నం వర్గం అయితే మాత్రం బగ్గుమన్న పరిస్థితి ఇవాళ రేపట్లో కార్యకర్తలతో మాట్లాడుకున్న తర్వాత తమ భవిష్యత్తు కార్యాచరణ ఏంటనేది ప్రకటిస్తామంటున్నారు ఉన్నం హనుమ మారుతి చౌదరి రైట్ థ్యాంక్ యూ నరేష్ సో అది ప్రస్తుతం కళ్యాణదుర్గంలో మనం చూస్తున్నాము అమలు నేను సురేంద్రబాబు పేరుని చంద్రబాబు ప్రకటించడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నం వర్గం ఎలా ఆగ్రహం వ్యక్తం చేసిందో మనం చూస్తున్నాము చంద్రబాబు నాయుడుతో పాటుగా టీడీపీకి సంబంధించిన ఫ్లెక్సీలన్నీ చింపేసి అక్కడ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నాలుగు రోజుల క్రితమే ఉన్నం హనుమంతరాయ్ చౌదరి అలాగే ఉమా వర్గీయులు ఇద్దరూ కూడా కలిసి ఒక ఉమ్మడి ప్రెస్ మీట్ని నిర్వహించారు ఇస్తే మా ఇద్దరు ఎవరికైనా టికెట్ ఇవ్వండి అంతేగాని మూడో వ్యక్తికి ఇచ్చే ఇస్తే కనుక సహకరించే ప్రసక్తే లేదని చెప్పారు అయితే వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లుతూ సురేంద్రబాబుకే చంద్రబాబు టికెట్ని కన్ఫర్మ్ చేశారు దీంతో ఉన్న వర్గంలో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది